ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హర్షిస్తున్నామని వెంగళ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్టణ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడమే లక్ష్యంగా కొంతమంది కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని, దీనిని దేశ ప్రజలు గమనించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈడీ ఎమ్మెల్సీ కవితపై పెట్టిన కేసులు ఆరోపణలుగా మాత్రమే మిలిగిపోయాయని, 100 కోట్లు కానీ ఎలాంటి ఆస్తులు కానీ రికవరీ చేయలేకపోయారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని నెలల క్రితం తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి బతుకమ్మ పదానికే అర్థం ఇచ్చినటువంటి మన తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట కవితక్క గారిని కూడా ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చేటువంటి తీర్పుపైనే ఆధారపడి మరి ఈరోజు గర్వంగా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఈరోజు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు ఎమ్మెల్సీ కవితక్క గారు మరి సుప్రీంకోర్టులో ఏదైతే లిక్కర్ స్కామ్ పేరిట ఒక మహిళ ఆడబిడ్డను బలి చేసిండ్రు, ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా మరి సుప్రీంకోర్టు వెళ్ళిన తరుణంలో మరి ఈడీ కేంద్ర సంస్థలైనటువంటి ఈడీపై మరి సుప్రీంకోర్టు తీవ్ర అసహనం, మరి వారి యొక్క కుట్రలను మరి యొక్క ఈ కేసులో ఏ విధంగా డొల్లతనం బయటపడ్డదో వారిపై సీరియస్ అయిన విధానాన్ని గమనించవచ్చు. పెట్టాలి, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని కొన్ని కేంద్ర ప్రభుత్వం మరి ఈ సిఐడి కానీ ఈడీలను కానీ మరి అడ్డుపెట్టుకొని ఈరోజు మరి తీహార్ జైల్లో కవితక్కను ఉంచడం జరిగింది. మరి రాజకీయంగా ఎదుర్కోలేక మరి కుట్రలు చేసి ఈరోజు మరి కవితక్కను బలి చేయడం జరిగింది. మరి ఈరోజు ఇప్పటికైనా కోర్టులపై నమ్మకం ఉంది, న్యాయస్థానాలపై నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు కవితక్క మరి బెయిల్పై రావడం జరిగింది. మరి ఈ యొక్క పార్టీలపై న్యాయస్థానాలను తేల్చుకుంటాం. మరి తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఉద్యమించినటువంటి ఆ కుటుంబం పైన కక్షలు ఏ విధంగా జరిగాయో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పార్టీలో కూడా బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.